நாட்டியம் ఇది ఒక సినిమా కాదు ఒక కళాఖండం ఇప్పుడు సినిమా చూడటం జరిగింది అద్భుతం ఒక కళాఖండం అంటే సినిమా కేవలం సినిమా కోసం కాదు సినిమా కేవలం వినోదం కోసమే కాదు దాని వెనక అంటే ఒక సందేశం మరుగున పెడిపోతున్న ఆ కళను మళ్ళీ పునర్జీవం పోసి భావి తరాలను తరాలకు కూడా అందించిన ఘనత దర్శకుడు హేమంత్ కోరుకున్న ఎంతో అద్భుతంగా అంటే అనుకుంటున్నాడు ఆ కెమెరా మరి దర్శకుడు కెమెరామెన్ అందరే కాబట్టి అదొక అడ్వాంటేజ్ లేకపోతే ఇలా కూడా చెప్పిన ఆ భార్యతో బంధాన్ని పెట్టుకోవాలి చాలా ప్రమాణంగా క్యాప్చర్ చేయడం కొరియోగ్రఫీ అంటే మోడర్న్ అండ్ మన కాంటెంపరీ ఇవి రెండు కూడా మిళితం చేసి ఎంతో అద్భుతంగా ఇంకా అంటే ఒక రకంగా ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా తెలియదు నటనలో ఒక బరికాయ ప్రవేశం అది కనిపిస్తుంది ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళు ఎంతగా ఆ పాత్రలోకి వెళ్ళి జీవించారు నిజంగా నేను ఆ పాత్రలో ఇలాంటిది ఒకటి జరిగిందా అన్నట్టుగా ఇంకా ఎన్నిసార్లు చూడాలనిపిస్తుంది చూడాలి అందరూ చూస్తారు కాదంబరి అన్న ఒక పాత్రను తీసుకుని మరి ఏం జరగబోతుందో అని అడుగు అడుగున సస్పెన్స్ ఏంటిది ఏం జరగబోతుంది అన్నది సస్పెన్స్ మెయింటైన్ చేసుకుని చాలా బాగా తీశారు సో ప్రతి ఒక్కరికి నటించిన సులక్ష సుధాకర్ గారు నా సహచరుడు అలాగే ఆదిత్య మెనన్ గారే తిరిగి నా కథనాయకంగా నటించిన బాలుమణి గారే తిరిగి అలాగే రోహిత్ గారే తిరిగి కబల్ కామరాజ్ అయితే తిరిగి సినిమా సంస్కృతి సాంప్రదాయాలతో విడుతమైన సినిమాను అందించినందుకు మన నా కృతజ్ఞతను కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.